చీరల వ్యాపారం అనుకున్న ముందు ఏం చేసేవాడు నువ్వు? మీకు ఓపెన్గా చెప్పాలంటే సార్, నేను చీరల వ్యాపారం చేయకముందు ఒక బార్ బార్ని సార్. అప్పుడు మా భవిష్యత్తు చాలా హీనంగా ఉండేది సార్. ఒక అంటే జనాల దగ్గర నుంచి వచ్చే కస్టమర్ కానీ గౌరవంగా ఇచ్చి మాట్లాడేవాడు కాదు. ఏమనేవాళ్ళు అని మమ్మల్ని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు సార్. ఈ పని కంటే వీళ్ళు మాట్లాడే మాటలకి చాలా బాధపడే వాళ్ళం సార్ మేము. ఇది ఈకో తెయ్యేస్తారు సార్. ఈ బండి కొన్నప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది సార్. ఎంతగా మారిపోయింది అంటే, ఈకో తేజస్ బండి తీసుకున్నప్పుడే నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోగలిగాను. హలో సార్, నమస్తే. నమస్తే సార్. వ్యాపారం దేవుని దగ్గర ఇప్పుడు చాలా బాగుంది సార్. చాలా బాగుంది. నీ పేరు? నా పేరు గంగాధర్ సార్. గంగాధర్? అవును సార్. ఓకే, ఎంత వరకు చదువుకున్నా గంగాధర్? సార్ నేను 10th పాస్ సార్. ఇంటర్ డిస్కంటిన్యూ. ఇంటర్ డిస్కంటిన్యూ? అవును సార్. ఓకే గంగాధర్, ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. అవును సార్. ఈ చీరల వ్యాపారం చాలా చిన్న వయసు కనిపిస్తుంది నీకు. చీరల వ్యాపారం అనుకున్న ముందు ఏం చేసేవాడు నువ్వు? మీకు ఓపెన్గా చెప్పాలంటే సార్, నేను చీరల వ్యాపారం చేయకముందు ఒక బార్ బార్ని సార్. బార్ బార్? ఒక బార్ బార్ని సార్. తప్పుగా అనుకుంటున్నాను. మంగళ పని చేసేవాళ్ళం సార్. అప్పుడు మా భవిష్యత్తు చాలా హీనంగా ఉండేది సార్. అంటే జనాల దగ్గర నుంచి వచ్చే కస్టమర్ గానీ గౌరవంగా ఇచ్చి మాట్లాడేవాడు కాదన్నమాట. లే రారా, లే వచ్చి గడం చేసారా లే అని మమ్మల్ని చాలా అవమానంగా మాట్లాడేవాళ్ళు సార్. జనాల దగ్గర రెస్పెక్ట్ లేదు, రావడము మమ్మల్ని ఎట్లా మాట్లాడము, సరి కూర్చోను లే మంగళవాడ రాలే వచ్చి గడం తీసుకురావడం, సరదాగా మాట్లాడడం కూడా లే మంగళవాడ రాలే అనేది పిలిచే వాళ్ళు కూడా లే, అలాగే క్యాష్ని ముందర పెట్టుకునే పిలిచే వాళ్ళం సార్. వాళ్ళు చెప్పాలి సార్, ఈ పని కంటే వీళ్ళు మాట్లాడే మాటలకి చాలా బాధపడే వాళ్ళం సార్ మేము. ఇలా బాధపడాలంటే అంటే ఈ జాతిలో పుట్టడం మా తప్ప, పుట్ట కూడా ఉండాల్సింది మా వాళ్ళ గొప్ప అని జనాలు అనుకోరు కదా సార్. అదేదో ఆ జాతిలో పుట్టడమే పెద్ద తప్ప అని జనాలు అలా పలివారు. అంటే వాళ్ళు పిలిచినప్పుడు వల్ల కొంచెం బాధ అనిపించే వాళ్ళు మాకు. అసలు ఈ పని చేయడమే వద్దు అని అనిపించేది సార్. నాకు చాలా సార్లు అనిపించేది సార్, చేయాలి కానీ బతకాలి కదా సార్. నేను బతకాలి, మా అమ్మ నాన్న బతికించాలి. నాకంటూ మేము పెద్ద సార్. ఉపంగా చెప్పాలంటే నేనుండే కుటుంబంలో మా ఇంట్లో 8 మంది ఉంటాం మేము. స్టిల్ ఇప్పటికి కూడా 8 మంది సార్ మేము. ఒక పని నేను చేయకోకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఇదైపోతుంది. అమ్మ నాన్న ముసలిళ్ళు అయినారు, అవ్వ ఉంది, చెల్లి ఉంది, ఆమెకు పెళ్లి చేయాలని ఉంది సార్. మొత్తం ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఉంది. నాకంటూ పిల్లలు ఉన్నారు, నాకు భార్య సార్, ఇద్దరు పిల్లలు, పాప ఒక బాబు. చెల్లికి పెళ్లి చేయాల ఇప్పుడు. చెల్లి ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి అయిపోయింది సార్. 1 ఇయర్ బ్యాక్ అయిపోయింది సార్. పాప డెలివరీ కూడా అయిపోయింది. అంత లక్షణంగా అంతా ఉంది సార్. అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే తల పనిచేసేది. అంటే నేను బారబార పనిచేసేటప్పుడు ఇవన్నీ చేయాలనుకుంటే తల పనిచేసేది కాదనమాట. వచ్చే డబ్బులే తక్కువ. ఒకసారి పనికి పోతే మహా అంటే వాళ్ళు ఒక 300-400 నేను పనిచేసే టైంలో, అంతకన్నా ఎక్కువ. ఆ చిన్న అమౌంట్తో నేను కుటుంబాన్ని పోషించలేను సార్. అలా ఉన్న టైంలో ఓ రోజు ఇదిలాగే కూర్చొని ఆలోచన ఇలా నా మిత్రులు చెప్పినాను. నా మిత్రుడు చెప్పింటే నా మిత్రులు వద్దురా నీకు, నువ్వు కొంచెం మాటలు చాతుర్యం నీదిలో ఉంది, నువ్వు పని చేసుకోగలవు, ఈ పని నీకు వద్దురా అనేది దేవుని వల్ల. ఆ రోజు ఏమైంది తెలియదు, అలా ఒక రోజు వచ్చింది. ఆ రోజు నా మిత్రుడు నన్ను పిలుచుకొని పోయి అతనే సొంతంగా డబ్బులు ఇచ్చి హైదరాబాద్ నన్ను పిలుచుకొని పోయి అతనే నాకు బండి వేయించినారు సార్ మిత్రులు. దేవుని వల్ల ఇది ఈకో తేజస్ సార్. సార్ ఈకో తేజస్ గుత్తి సార్, గుత్తి ఆర్ఎస్ లో కొంటున్నాను సార్. ఈకో తేజస్ సార్, ఈ బండి కొన్నప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది సార్. నా కళలో కూడా నేను ఊహించలేదు నా జీవితం ఇంత డెవలప్ అవుతుందని. నా కళలో కూడా నేను ఇప్పుడు ఊహించలేదు. ఇప్పుడు ఫ్యామిలీ సూపర్. అమ్మ నాన్న అవ్వ చెల్లి నాకు, నేను నా భార్య నా పిల్లలు. పిల్లలు దేవుని దయ వల్ల ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు. ఒక సొంత ఇల్లు. ఈకో తేజస్ బండి తీసుకున్నప్పుడే నేను ఒక చిన్న ఇల్లు కట్టుకోగలిగాను. ఇల్లు కూడా కట్టుకున్నాను దేవుని దయ వల్ల. అంత వెల్ సెటిల్ మేడం ఇప్పటి నుంచి. ప్రశ్నలో ఇప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. 5,000 to 10,000 మినిమం 5,000 మినిమం 5,000 రూపాయలు ఈజీగా సంపాదించేస్తాను నేను. 5,000 అనేది మినిమం. బయటికి మార్నింగ్ 10 వస్తాం బయటికి. టిఫిన్ గిఫిన్ చేసేసి లక్షణ స్నానం గీనం చేసుకుని సేమ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా బయటకు వస్తాడో అదే రీతిలో మేము బయటకు వస్తాం. వాళ్ళకన్నా ప్రజలు ఉంటాయేమో సార్, మాకు ప్రజలు ఏముండవు. కస్టమర్లు వస్తారు, వాళ్ళతో హ్యాపీగా మాట్లాడేస్తాం మేము, మంచిగా మాట్లాడేస్తాము. వాళ్ళ సమస్యలు కూడా మాకు చెప్పుకుంటారు బాగా. వాళ్ళతో హ్యాపీగా ఉంటాము. ఎట్లంటే సొంత అక్క చెల్లెలతో ఎట్లా ఉంటామో యాజ్ ఇట్ ఇంగ్ వాళ్ళతో అలాగే ఉంటాం మేము. కరెక్ట్ గా 1:30 to 2
టు డెడ్ లైన్. ఇంకా అక్కడికి ఇంటి భోజనానికి వచ్చేస్తాము, భోజనానికి రావడము, లేకుండా క్యారీ తీసుకోవడము, నలుగురు ఫ్రెండ్స్ ఒక స్టే చేసుకోవడము, అక్కడ తినడము, నలుగురు మాట్లాడుకోవడం, కరెక్ట్గా 4:30కి బయట తీస్తాం బండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఉద్యోగుల టైమింగ్సే, యాజ్ ఇట్ ఈస్ 4:30కి మనం ఓపెన్ తీసి 7 క్లోజ్ అయిపోతుంది. 7:30 క్లోజ్ అయిపోతుంది సార్, ఇంటికి వచ్చేస్తాము, సర్దుకుంటాము, అన్నం తినడం, పండుకోవడం. జిందగీ లైఫ్ ఇప్పటికి ఈ ఈకో తేజస్ బండి వచ్చినప్పటి నుంచి లైఫ్ జిందగీ చాలా బాగుంది సార్. ఇంతమంది వేరే ఏపం చేస్తా అండి, ఒకవేళ ఒక అర్ధ గంట గంట సేపు లేట్ అయినా కూడా లైట్లు వేసుకుంటాం సార్, లైట్లు వేసుకుని వ్యాపారం చేసుకుంటాం. లక్షణంగా ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే ఒకటే జిందగీ, ఆ జిందగీ బిందాస్ బిందాక జంగ చేసుకుంటున్నాం సార్. అది ఇప్పుడు ఇప్పుడు ఈ బండర్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ తేజస్ ఈకో తేజస్ బండ్లు వచ్చినప్పటి నుంచే అసలు మా జీవితాలు నిజంగానే మారిపోయినాయి సార్. ఇప్పుడు ఇంతకుముందు దుబాయ్ బండ్లో మేము వ్యాపారం చేస్తుండే సార్, మహా అంటే ఒక సందు రెండు సందులు, ఆ సందులో వ్యాపారం అయిందంటే ఆ రోజు వ్యాపారం అయినట్టు, లేదంటే కాదు ఇంకా ఇక క్లోజ్ ఆ రోజు డి ఆ రోజు అంతే. ఇది ఎట్లా కాదు, ఈ రోజు వ్యాపారం ఇక్కడ అయిందా అయినట్టు, లేదా ఇంకా 4,000 నీ జంప్ చేసుకుని పోయి అక్కడ వ్యాపారం, కానీ టార్గెట్ మాత్రం కంపల్సరీ. సూపర్. అప్పుడు ఒరే గంగాధర్ రే అని పిలిచాలి సార్, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు అన్నయ్య అన్న, అసలు ఇప్పుడున్న రెస్పెక్ట్ అదే. ఈ ఈకో తేజస్ ఇంకా 15 ముందు మాకు ఎందుకు రాలేదురా అనుకున్నాం, చాలా సార్లు అనుకున్నాం మేము. అప్పుడే వచ్చింటే మా జీవితాలు ఇంకా బాగుండే, బాగా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ అవుతుండేమో, ఒక ఇండ్లే ఉంది బండి, 2-3 ఇళ్ళు కట్టించుకుంటాండేమో మేము, అలా ఎన్నో సార్లు అనుకున్నాం సార్ మేము. ఇప్పుడు రెస్పెక్ట్ ఇవ్వడం కానీ మాట్లాడడం కానీ, వాళ్ళు కస్టమర్ అక్కలు లేడీస్ కదా సార్ మేము అమ్మేది, వాళ్ళు భర్తలు కూడా మా పదాలు రెస్పెక్ట్గా మాట్లాడతారు బాగా. ఒక రోజు రెండు రోజు రాకుండా ఏనా ఇవంతా కనపడడం లేదు అనడం కానీ, అక్కలు కూడా ఏనా ఇవంతా కనపడడం లేదు, నువ్వు 2-3 హెల్త్ బాగాలేదని అడగడం కానీ, మామూలుగా మేమున్నప్పుడు ఇంటి పక్కన కూడా మేము మా పని చేసేటప్పుడు ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏ నీకు ఆరోగ్యం బాగాలేదు అనేవాళ్ళు కాదు. ఒక 2-3 రోజులు మేము కనపడకోకుంటే ఇప్పుడు కస్టమర్లు ఏనా నీకు ఆరోగ్యం బాగాలేదు, 2 రోజులు నువ్వు బండికి రాగా అంటారు. అంత ఈజీ అంటే సేమ్ అక్క చెల్లెలు తరగన అంత ఇది అంత ఏముంది. దీని కారణం ఖచ్చితంగా ఇక తేజస్ వాళ్ళు బండి సార్, 100% ఇది. ఈ మాట నేను బల్లా గుది చెప్తాం, 100% గా ఫైనాన్షియల్ గా గ్రోత్ వచ్చింది, అలాగే రెస్పెక్ట్ కూడా వచ్చింది. రెస్పెక్ట్ మెయిన్ మేడం, ఫైనాన్షియల్ గా రీమండం మేము రెస్పెక్ట్ గా చాలా రెస్పెక్ట్. ఎంత రెస్పెక్ట్ అంటే సొంతం అక్క సొంతం తమ్ముళ్ళక్క మాట్లాడతారు, తమ్ముళ్ళక్క అన్నలక్క అంతే కదా. ఆర్థికంగా బలపడినప్పుడు అది బిజినెస్ సార్, తప్పదు ఒకటని పీకే సార్ అంతే. అది అది మన పని, అది మనం దాన్ని దాన్ని అది ఇది అనుకోకూడదు, బరువు అనుకోకూడదు అనుకోకూడదు. అది వాళ్ళు 4 పీకేస్తారు అంటే ఒక 5-6 పీకేస్తాను కదా సార్ వాళ్ళకి నచ్చల్లా, వాళ్ళు నచ్చింది వాళ్ళు తీయాలంటే 4 పీకల కామన్. అది పీకిన తర్వాత లక్షణం సర్దుతుంది, దానికి ఎప్పుడు మేము బాధపడం. లైట్ వేసేసుకుంటాం, 7:30 అయితే కొంచెం చీకటి సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక సీజన్ రాండి సార్, ఇప్పుడు సమ్మర్ లో కొంచెం ఎండ ఉంటుంది, ఎండాకాలంలో కొంచెం 7 వరకు వెళ్తూ ఉంటుంది సార్. ఈ వర్షాకాలము చలికాలం ఏమైపోతుంది అంటే 6:30 క్లోజ్ అయిపోతుంది. అంటే వర్షం పడితే ఆల్మోస్ట్ ఆల్ పడదు సార్, లోపల ఇక్కడ సైడ్ కింద వెళ్ళిపోతుంది. ఒకవేళ ఎక్కువ వర్షం పడేటట్లయితే మేము ప్యాక్ చేసేసుకుంటాం, అడ్డం గుట్ల కొడితే కూడా ప్యాక్ చేసేసుకుంటాం. ఒకవేళ ఆల్మోస్ట్ ఆల్ ఏం ఒక చినుకు పడదు సార్, ఒక ఈ బండికి ఒక చినుకు పడదు ఎక్కడే కానీ. చినుకుండదు, వానుండదు, రెంట్లు లేవు, రెంట్ అడ్వాన్సులు లేవు, బాడీకి ఇచ్చేది లేదు, ఎవరికి లేదు. ఎవరు సమాధానం చెప్పాలి, నువ్వు నాకు ఆరోగ్యం బాగాలేకుండా పని ఉన్నా లేకపోన్నా టైం పాస్ కాలే ఏదైనా సరే సమస్య అంటే బోర్ కొట్టినా కూడా 2 రోజులు పెట్టి కూర్చుని ఇంట్లో కూర్చున్నా కూడా ఏం నువ్వు రాలేదనేవాడే లేరు మమ్మల్ని. బిందాసుకుంటాం సార్. పిల్లల పేర్లు ఏం పేరు? పాప పేరు శరద్రుతి, బాబు పేరు రోహిత్. సూపర్. పాప 3rd క్లాస్ అవుతుంది, బాబు 2nd క్లాస్. ఏ స్కూల్? ప్రశాంతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ప్రశాంతి ఇంగ్లీష్ హై స్కూల్. గంగాధర్ నీ వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఇంతింతై అభివృద్ధి చెంది, నువ్వు ఒక ధీరుభాయ్ అంబాని స్థాయిలో ఎదగాలని స్టార్ట్ అయ్యాడు కాబట్టి ఓకేనా? ఎంతైనా మనం హ్యాపీగా ఉంటే చాలు లైఫ్, ఓకేనా? ఆ లైఫ్ హ్యాపీ లైఫ్ నీకు ఉండాలని. థాంక్యూ సార్. థాంక్యూ సార్.